మా బాబుని చాలా చాలా కీరకంగా చంపారు సార్. మా అమ్మ అయినా ఆస్పోస్ పోలీసు వచ్చి సిఆర్పిలో బలగాలని చెప్పి మా చాలా అంటే చాలా అతి దారుణంగా చెప్పుకుంటారు సార్. మాకు దారుణంగా కొట్టే పాపం ఎవరికి ఎమ్మెల్యే మా లంబాడ కులానికి చెందిన వ్యక్తినా రవీంద్ర కుమార్ మొత్తం చూసినాం సార్. అయినా ఏడైంది, ఎనిమిది అయింది, తొమ్మిది అయింది, పది అయింది, 4 గంటలైంది సార్. మా పాపం మిస్ అయింది సార్. మాకు డౌట్ ఉంది సార్, ఈ తెలుగు కొంచెం తెలివండి సార్ అంటే ఏమంటారు వాళ్ళు? బంగారం ఉంది మాకు తెరవనికి, మాకు రైట్స్ లేవు అని చెప్పారు సార్ వాళ్ళు. బంగారం ఉందంట, వెండి ఉందంట, డబ్బులు ఉన్నాయంట గుడిసెలల్లో. మనం వచ్చి జనసేన విద్యార్థి విభాగం వచ్చిన 3 డేస్ కి మీడియా మొత్తం ఒకసారి అసలైన కేసు జరిగితే మీడియా ఒక్క టీవీ కానీ ఏబిఎన్ కానీ అదే ఎన్టీవీ ఏది రాకపోతే వాళ్ళపైన మనం పోయి అడిగినాం. అప్పుడు జనసేన విద్యార్థి విభాగం ఆ రోజు రాత్రి నుంచి కొట్లాడితే మీడియా వచ్చింది, TV9 ఏబిఎన్ మిగతా మీడియాలు వచ్చి ప్రతి ఒక్క మినిస్టర్లు అక్కడ నుంచి సీతక్క 3 రోజుల నుంచి రాలే, 4వ రోజు సీతక్క వచ్చింది, రేవంత్ రెడ్డి 4వ రోజు వచ్చిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా 4వ రోజు 5వ రోజు ఇప్పుడు వస్తుండ్రు. జనసేన విద్యార్థి విభాగం వచ్చి ఇక్కడ కొట్లాడితే కానీ ఇక్కడ న్యాయం అంటే నువ్వు చేయడం వల్ల వచ్చిందండి. నేను ఫస్ట్ మా వీరమహిళ విభాగం చూసా, తర్వాత నేను అప్పుడు అడిగాను ఏం జరిగిందని. మొత్తం ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేయట్లేదు సార్? మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు, ప్రభుత్వం డబ్బు వద్దు, మీ బలగం వద్దు, మీ యంత్రాంగం వద్దు, మాకు సపోర్ట్ ఏమొద్దు, మీ 3 ఎకరాల భూమి వద్దు సార్. మా చైత్రను ఎలా చేసిర్రో ఆ నిందితుడు దుర్మ అలానే చేయాలి సార్. రోడ్డు మీద లేదా ఎన్కౌంటర్ చేయాలి సార్, అప్పుడే మాకు న్యాయం. మీరు బంగారాలు ఇవ్వండి, మీరు కోట్లు ఇవ్వండి, లక్షల కోట్లు ఇవ్వండి సార్, మాకు అవసరం లేదు సార్. కలిచి వేసే సంఘటన ఇది. ఒక 6 ఏళ్ళ చిన్నారి చరిత్రని చెప్పుకోలేని విధంగా సభ్య సమాజంలో మనం మాట్లాడుకోలేని విధంగా బిడ్డ బిడ్డ కనిపించింది. కానీ వాళ్ళ సందేహం వచ్చి వాళ్ళు బిడ్డ తల్లిదండ్రులు చెప్పేది ఒక సందేహం ఉంది ఇంటి మీద, మరి సరైన సకాలంలో చర్యలు తీసుకోవాలి. సంఘటన రిపీటెడ్ జరుగుతున్న సంఘటన, దీన్ని ఒక మీడియా పరంగా కూడా దీన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక సంఘటనని హైలైట్ చేసి కాకుండా ఇది బయటికి ఎక్కువ మందికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది సోషల్ మీడియా ద్వారా ఎక్కువ తెలిసి జనసేన వీర మహిళా విభాగం అలాగే జనసేన విద్యార్థి విభాగం నాయకులు సంపత్తులు వీళ్ళందరూ కలిసి సంప్రదాయకులు అందరూ కలిసి దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఇందాక న్యాయం జరగలేదు, ఇందాక నిందితులు దొరకలేదని తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ మొత్తం స్నేహితులు ప్రకార సానుభూతిని తెలియజేస్తాము. ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా అందరికీ బిడ్డ చనిపోయిన బిడ్డకి న్యాయం జరగాలి. అది ప్రభుత్వం అనిపిస్తుంది పెద్దలు కానీ అందరికీ కూడా నా విన్నులు దయచేసి పంపించి వీరికి ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏదైనా ఓదారు ఏదైనా సహాయం ఉంది వారికి భరోసా తెలియజేయండి. ఎందుకంటే ఒకసారి ఇంట్లో బిడ్డ ఇలాంటి పరిస్థితుల్లో కోల్పోయినప్పుడు ఏ తల్లిదండ్రులు ఇంట్లో ఎవరైనా సరే బిడ్డని వాళ్ళకి ఓదార్పు కోరుకుంటాం. సో ఇలాంటి పోలీస్ శాఖ వారికి కూడా పోలీస్ బృంద పోలీస్ అధికారులకు బిడ్డలు కోల్పోయిన పరిస్థితులు ఉద్వేగాలు ఎక్కువ ఉంటాయి. దయచేసి అర్థం చేసుకుని కొంత సానుకూలంగా కొంత సామరస్యంగా మీరు వారిని హ్యాండిల్ చేయవలసిన అవసరం ఉంటుంది. వీరికి దోషికి సరైన శిక్ష పడే వరకు జనసేన